మన చుట్టూపక్కల ఉన్న వస్తువులు మరియు ఆకృతులలోని అమరికలు ఆసక్తికరమైన ఉదాహరణలు మిత్రులారా క్రిందటి వీడియోలో మనం వస్తువులు ఆబ్జెక్ట్స్ మరియు ఆకృతులలో ఏర్పడే అమరికని గుర్తించాము మరియు వాటిని పొడిగించడం నేర్చుకున్నాం ఈరోజు మనం వస్తువులు ఆబ్జెక్ట్స్ మరియు ఆకృతులతో ఏర్పడే అమరికలను గుర్తించడం మరియు వాటిని పొడిగించడానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలు మరియు సాధారణ తప్పుల గురించి తెలుసుకుందాం అమ్మా నేను నీకు పనిలో సహాయం చేయనా వద్దు చుట్కి నేను పని మొత్తం చేసేసాను పద మనిద్దరం అమరిక చేసి వాటిని పొడిగించే ఒక తమాషా ఆట ఆడదాం అవును ఉంటుంది చూడు నేను ఈ అగ్గిపుల్లలతో ఒక అమరిక తయారుచేస్తాను నువ్వు ఆ అమరికను గుర్తించాలి దాన్ని పొడిగించాలి అలాగే ఒక నిలువుగా పుల్ల దాని పక్కన ఒక అడ్డం పుల్ల మళ్ళీ రెండు నిలువు పుల్లలు రెండు పుల్లలు అడ్డంగా ఇప్పుడు నువ్వు ఈ అమరికని పొడిగించు తర్వాత మళ్ళీ రెండు నిలువు పుల్లలు రెండు అడ్డం పుల్లలు అలా కాదు చుట్కీ ఈ అమరికను జాగ్రత్తగా గమనించు దీంట్లో ముందుగా ఒక నిలువు పుల్ల దాని తర్వాత ఒక అడ్డం పుల్ల ఉన్నాయి దాని తర్వాత రెండు నిలువు పుల్లలు రెండు అడ్డం పుల్లలు అంటే ఇక్కడ ప్రతిసారి పుల్లల సంఖ్య ఒక్కొక్కటిగా పెరుగుతోంది అరే అవును ముందు ఒక పుల్ల తర్వాత రెండు రెండు పుల్లలు అవును అయితే ఈ అమరికలో తర్వాత ఎన్ని పుల్లలు పెట్టాలి రెండు రెండు మూడు అంటే మూడు మూడు నిలువు పుల్లలు అడ్డు పుల్లలు పెడతాం వారేవా సెభాష్ ఇప్పుడు ఈ అమరికను ముందుకు ఎలా పొడిగిస్తావు తర్వాత నాలుగు నాలుగు పుల్లలు అంటే నిలువు పుల్లలు అడ్డు పుల్లలు పెట్టి ఈ అమరికని ముందుకు పొడిగిస్తాం సెభాష్ చుట్కి నువ్వు చాలా చక్కగా ఈ అమరికను పూర్తిచేసేశావు పద ఇప్పుడు రెండవ అమరికను చూద్దాం చూడు ఇప్పుడు నేను ఈ కొవ్వొత్తులతో అమరిక చేస్తాను నువ్వు దాన్ని పూర్తి చెయ్యాలి సరే నాలుగు పెద్ద కొవ్వొత్తులు వాటి తర్వాత నాలుగు చిన్న కొవ్వొత్తులు మళ్ళీ మూడు పెద్ద కొవ్వొత్తులు వాటి తర్వాత మూడు చిన్న కొవ్వొత్తులు అవును ఇక్కడ మళ్ళీ రెండు పెద్ద కొవ్వొత్తులు వాటి తర్వాత రెండు చిన్న కొవ్వొత్తులు పెడదాం ఆ సరిగ్గా చెప్పావు ఇప్పుడు ఈ అమరికను పొడిగించి పూర్తి చెయ్యి ఇది చాలా సులభం రెండు తరువాత మూడు పెద్ద కొవ్వొత్తులు మరియు మూడు చిన్న కొవ్వొత్తులు పెట్టాలి కాదు చుట్కీ సరిగ్గా చూడు ఈ అమరికలో ప్రతిసారి కొవ్వొత్తుల సంఖ్య ఒక్కొక్కటి తగ్గుతోంది ఇక్కడ నాలుగు నాలుగు కొవ్వొత్తులు దాని తర్వాత మూడు మూడు కొవ్వొత్తులు మళ్లీ రెండు రెండు కొవ్వొత్తులు పెట్టబడి ఉన్నాయి అయితే ఈ అమరికలో ముందు ఒక పెద్ద కొవ్వొత్తి దాని పక్కన ఒక చిన్న కొవ్వొత్తి పెడితే పూర్తవుతుంది అవును సెబ్బాష్ చుట్కి అమ్మా చాలా సరదాగా ఉంది ఇంకొక అమరిక అడగవా పద ఇప్పుడు ఈ అమరికను జాగ్రత్తగా చూసి చెప్పు రంగులూ నిండి ఉన్న లేదా నిండుగా లేని బాణాలలో ఏ ఏ రంగులు నింపాలి రంగులు నిండుగా లేని బాణాల్లో రెండు నిలువుగా ఉన్న బాణాల్లో రంగు అడ్డంగా ఉన్న ఒక బాణంలో ఎరుపు రంగును నింపాలి చుట్కీ ఈ అమరికలో ఉన్న బాణాలు నీలం ఎరుపు మరియు ఆకుపచ్చ ఈ మూడు రంగులు నింపి ఉన్నాయి ఇప్పుడు కొంచెం ఈ అమరికలో నిలువుగా ఉన్న బాణాలను జాగ్రత్తగా చూడు దీంట్లో రెండు బాణాలలో కింది వైపు వెళ్లే బాణాలలో ఆకుపచ్చ రంగు మరియు పైకి వెళ్లే బాణాలలో నీలం రంగు నింపి ఉన్నాయి అలాగే అడ్డంగా ఉన్న బాణాలలో ఎరుపు రంగు నిండి ఉంది ఇప్పుడు చెప్పు ఖాళీ బాణాలలో ఏమేం రంగులు నింపాలి ఖాళీ బాణాలలో మొదటి ఖాళీ బాణం వైపు వెళ్తుంది కాబట్టి దాంట్లో ఆకుపచ్చ రంగు మరియు పైకి వెళ్లే బాణంలో నీలం రంగు నింపుదాం సరిగ్గా చెప్పావు తర్వాత ఇప్పుడు అడ్డంగా ఉన్న బాణంలో ఎరుపు రంగు మళ్ళీ కిందకి వెళ్లే బాణంలో ఆకుపచ్చ రంగు మరియు పైకి వెళ్లే బాణంలో నీలం రంగును నింపుదాం వావ్ సెబ్బాష్ చుట్కి ధన్యవాదాలమ్మా మిత్రులారా ఈరోజు మనం వస్తువులు ఆబ్జెక్ట్స్ మరియు ఆకృతులతో ఏర్పడే అమరికలను గుర్తించడం మరియు వాటిని పొడిగించడానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలు మరియు సాధారణ తప్పుల గురించి తెలుసుకున్నాం తదుపరి వీడియోలో మనం ఆకృతులతో ఏర్పడే అమరికను గుర్తించడంలో జరిగే సాధారణ తప్పులను గురించి తెలుసుకుందాం